ఫేక్ ట్రైనర్స్ మాటలకు బోల్తాపడ్డ వారి గురించి మెయిల్ చేయండి, వారి గురించి మనం వీడియో రూపంలో చేద్దామని చెప్పాను. ఇప్పటికీ 11 మంది దాకా పంపించారు. ఇప్పటి వరకు వాడు సంపాదించాడు వీడు సంపాదించాడు అని చెప్పడమే కానీ లక్షలకి లక్షలు డబ్బు పోగొట్టుకున్న వారి అనుభవాలు కొత్త తరానికి, అంటే కొత్తగా వచ్చే ట్రేడర్స్ ఉపయోగపడగలవు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కర్నూలు నుండి మన ఫ్యామిలీ మెంబర్ నుండి ఫస్ట్ మెయిల్ వచ్చింది. పేరు చెప్పడం భావ్యం కాదు, జస్ట్ నాకు మెయిల్ చిన్నదే, 4 ముక్కలు రాసి పంపారు. అయితే పూర్తిగా మన భాషలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈయన కర్నూలులో బార్బర్ షాపు, ఏది చెప్పలేదు. అయితే మ్యారీడ్ పర్సన్, ఒక పాప ఉంది. ఏదో చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్క రూపాయి దాచిపెట్టేవాడట. చాలా జాగ్రత్త గల వ్యక్తి అని అర్థమవుతుంది. అయితే కరోనా క్రైసిస్ పీరియడ్లో దాదాపుగా దేశమంతా లాక్డౌన్తో అన్ని షాపులు మూసేశారు, కాబట్టి ఈయన షాప్ కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. సరే, 2020 జూన్ 4 వరకు దాచుకున్న డబ్బుతో జాగ్రత్త ఫ్యామిలీ నడుపుతున్నాడు, హ్యాపీగానే ఉన్నారు. కానీ దాచుకున్నంత అయిపోతే ఎలాగా, అసలే పాప ఉంది అని ఏదో ఒకటి చేయాలి అని అనుకునేవాడు. కానీ అప్పుడంతా లాక్డౌన్ కావడం వల్ల బయట ఎక్కువ ఎవరికి పనులు లేవు కదా, అందుకని మనోడికి కూడా ఎక్కడా పనులు దొరకలేదు. సో ఇంట్లోనే యూట్యూబ్లు చూస్తా గడిపేవాడు. ఇది నాకు జాక్ అండ్ రోజీ కథలా అనిపించింది ఈయన కథ అయిన తర్వాత. ఇప్పుడంతా అందరికీ టచ్ ఫోన్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఎక్కువగా చూసేవాడు. ఇదిగో ఈ సందర్భంలోనే యూట్యూబ్లో స్టాక్ మార్కెట్లు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే వీడియోలు కుప్పలు తెప్పలుగా పడ్డాయి కదా, వాటికి మనోడు బాగా అట్రాక్ట్ అయ్యారు. డిగ్రీ డిస్కంటిన్యూ అట, ఆ తర్వాత బార్బర్ షాపు పెట్టుకున్నారు. సరే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి స్టాక్ మార్కెట్ వీడియో చూస్తూ మన ఇండియాలోనే టాప్10 అనలిస్టులో ఒకరు వీడియోలకు బాగా అట్రాక్ట్ అయ్యారు. ఆయన మాటలకు బాగా మంత్రముగ్ధుడయ్యేవాడట. ఆయన రెఫరల్ కోడ్పై డీమ్యాట్ అకౌంట్ను ఓపెన్ చేసి 20,000తో రోజు సాయంత్రం ఆయన వీడియోలు చూడటం, తెల్లారి ట్రేడ్స్ చేయడం, డబ్బులు గుల్లవటం, ఏమీ అర్థమయ్యేది కదట. వాస్తవమే కదా, ఏం గైడెన్స్ లేకపోతే ఎవరికైనా ఏం అర్థమవుతుంది. అసలే స్టాక్ మార్కెట్ అంటే మహాసముద్రం అయ్యా. 20,000 రూపాయలు ఖతం అయిపోయినాయి ఓ 10 రోజులు అన్నాడు. ఈయన బాగా టెన్షన్ పడడం చూసిన భార్య ఇవన్నీ వద్దండి అన్నా వినకుండా ఎల్ఐసి బ్లూలో డీమ్యాట్ అకౌంట్ను ఓపెన్ చేస్తే సపోర్ట్ చేస్తాము టిప్స్ ఇస్తామంటే పాపం అలాగే చేసి మరొక 20,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. పాపం అమాయకులు చాలామంది చాలా చోట్ల అమాయకంగా ఈజీగా స్టాక్ మార్కెట్లో వీళ్ళ మాటలు విని సంపాదించచ్చు అని అనుకున్నారు. పాపం వాళ్ళు తప్పు కాదు, మన వల్ల ఫేక్ ట్రైనర్స్ మాయం మంత్రజాలాలు అనమాట. దీంతో ఇంట్లో చికాకుగా ఉండడంతో కొద్దిగా వైఫ్ అండ్ హస్బెండ్స్ అరుచుకునేవారట. అసలే రూపాయి సంపాదన లేదు, ఇలా పోతే ఎలాగా అంటున్న టైంలోనే కొద్దిగా కరోనా చల్లారడం, షాప్స్ ఒక పూట ఓపెన్ చేసిన జనం అస్సలు రాకపోవడంతో ఏం చేయాలో పాలు పోగని పరిస్థితి. అప్పటికే 40,000 రూపాయల దాకా పోగొట్టుకున్నాడు, ఒక్కోసారి పిచ్చెక్కిపోయేది. ఇంతలో భారతదేశంలోనే అద్భుతమైన కోర్సు ఆ టాప్ అనలిస్ట్ స్టార్ట్ చేసేసరికి ఇంకా చింత చచ్చినా పులుపు చాలలేదని ఆ కోర్సులో జాయిన్ అయిపోయాడు మనోడు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు, ఏదో ఏబీసీ ప్యాటర్న్ అని దానిలో విచ్చలవిడిగా ట్రేడ్స్ చేసి సరైన గైడెన్స్ లేక మొత్తం 90,000 రూపాయల దాకా పోగొట్టుకున్నాడట. ఆ గొప్ప ట్రైనర్ని అయితే పచ్చిబుద్ధులు తెచ్చాడు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రశాంతంగా బార్బర్ షాప్ నడుపుకుంటున్నాడు. ట్రేడింగ్ అంటే భయం వేస్తుంది, దాన్ని ఇంక ముట్టుకోను, అసలు ఇదంతా నాదే తప్పు, మాయదారి మాటలు మోసపోవద్దు, సొంతంగా నేర్చుకోండి లేకపోతే దాని జోలు వెళ్ళవద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. చాలామంది ఇట్లాంటి ఫేక్ ట్రైనర్స్ బాగా తయారైపోయి బాగా డబ్బులు గుంజేస్తున్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు అని కూడా అన్నారు. నిజంగా చాలా బాధ అనిపించింది. కొద్దిమంది ట్రైనర్స్ గురించి కాదు, ఫేక్ ట్రైనర్స్ మాయమాటల్లో పడి వారి స్వార్థాన్ని బలైపోయిన వాళ్ళు నిజంగా ఎన్నో వేల మంది ఉంటారు అనిపిస్తుంది. సో డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ట్రస్ట్ ఇన్ యూ, మిమ్మల్ని మీరు నమ్మండి. అంతేగాని ఎవరి మీద ఆధారపడి స్టాక్ మార్కెట్లో సంపాదించాలి అని అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఫస్ట్ లెర్న్ ది స్టాక్ మార్కెట్ ఆఫ్టర్ ఎర్న్ ది మనీ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.